वेलकम टू स्वप्नास किचन। ई रोजु रेसिपी वच्ची बीट्रूट करी अंडी। करी कोसम नेनु हाफ केजी बीट्रूट्स तीसुकुन्नानु अंडी। तर्वाता मूडु टमाटोलु तीसुकुन्नानु। तर्वाता ओक आनियन मुक्कलुगा कट चेसुकोनी अलागे रेंडु रेम्मल करिवेपाकु अलागे उप्पु कारं అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆవాలు జీలకర్ర పసుపు అండ్ అలాగే నూనె తయారీ విధానం చూద్దామండి। ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకోవాలండి। దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు వేసి అలాగే ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని కాస్త దోరగా వేగే వరకు ఉంచాలండి। వేగిన తర్వాత కరివేపాకు వేసి వేయించాలి। అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలండి। తర్వాత పసుపు వేయాలండి। ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాకే పసుపు వేయండి వేయాలండి। ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గిన్నెకి పట్టుకొని మాడిపోతుందండి। పసుపు వేయడం వల్ల అలా గిన్నెకి పట్టుకోకుండా మంచిగా వేగి జిడ్డుగా కాకుండా ఉంటుంది। తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని అందులో వేయాలి। వేసిన ముక్కలన్నీ బాగా కలిసేదాకా కలపాలి। దాని తర్వాత ఆ గిన్నెపైకి మూత కోసం ఒక లోతు గిన్నె ఒకటి చూసి పెట్టాలండి। అలా పెట్టి దాంట్లో కాసని వాటర్ పోయాలి। ఇలా గిన్నె పెట్టి నీళ్లు పోయడం ఎందుకంటే ముక్కలు అనేవి బాగా ఉడకడానికి ఆ ముక్కల్లో ఉన్న నీళ్లు అలాగే పైన పోసిన గిన్నెలోని వాటర్ బాయిల్ అవుతున్న కొద్దీ ఒక్కో డ్రాప్ ఆ ముక్కలపై పడతాం। ముక్కలు అనేవి బాగా ఉడుకుతాయండి। ఇలా చేయడం వల్ల కర్రీ అస్సలు మాడకుండా చాలా టేస్టీగా బాగా కుక్ అవుతుందండి। ఇది పాతకాలం పద్ధతి, నేనైతే మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను। నేను 1 కేజీ బీట్రూట్ తీసుకున్నాను కాబట్టి దానికి 2 స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను। అలాగే తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మరలా ఆ ఇసరు గిన్నెని మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలండి। తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలిపి అందులో టమాటా వేసి ఒక 10 నిమిషాలు మంచిగా బాయిల్ అవ్వనివ్వాలండి। అలా బాయిల్ అయ్యాక ఆ టమాటాలో ఉన్న ఎసరంతా బాగా ఉడికి పైకి వచ్చిందా లేదా చూసుకొని అలాగే టమాటా ఉడికిందా లేదా చూసుకొని అందులో కాస్త మీకు ఇష్టం ఉంటే ధనియా పౌడర్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి। కర్రీ బాగా ఉడికిందా లేదా ఒకసారి చూసుకొని దింపేసుకుంటే బీట్రూట్ కర్రీ రెడీ।